జగన్కు షాక్ ఇచ్చిన అనిల్ వైసీపీలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కళతప్పింది ప్రధానంగా గత క్యాబినెట్లో ఉన్న ఐదు మంది మంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు ఇందులో ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి సుచరిత నిన్నటి నుంచే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అయితే గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీ రంగరాజు కానీ అలాగే జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ అదేవిధంగా వీరితో పాటు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు వీరితో పాటు అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంత్రి పదవి ఆశించి భంగపడిన వారంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు వీరితో పాటుగా అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి అదేవిధంగా వైసీపీ వర్గాల్లో ఉన్న అసంతృప్తి కూడా ఈ దెబ్బతో బయటపడింది ఇక మంత్రిగా పనిచేసిన శ్రీ రంగరాజు కూడా అసంతృప్తితో ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారని తెలుస్తుంది ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సుచరిత అనుచరులు ఇప్పటికే నిరసన తెలిపి రచ్చరచ్చ చేస్తున్నారు వాళ్ళు కూడా రాజీనామా చేస్తారని వార్తలు రావడం ఇప్పటికే సుచరిత రాజీనామా చేయటం బాలనేని మరికొద్దిసేపట్లో రాజీనామా చేస్తారని కూడా చెప్తున్నారు అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని వార్తలు కూడా వస్తున్నాయి ఎంతమంది వచ్చి బుజ్జగించినా బాలనేని మాత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు ఇక అనిల్ కుమార్ యాదవ్ కూడా రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు కొడాలి నాని పేర్ని నాని లాగా అనిల్ కుమార్ యాదవ్ కూడా విధేయంగా ఉంటారు అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు రాలేదు అని చర్చ జరుగుతుంది అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు మాత్రం ఈ విషయంలో ఏం చెప్పడం లేదు ఇక ప్రమాణ స్వీకారానికి వచ్చిన మాజీ మంత్రులు కూడా ఏదో వచ్చామంటే వచ్చామన్న విధంగా ముభావంగా కూర్చున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎక్కడా కూడా కళ కనిపించలేదు ఈ ఆగ్రహ జ్వాలలు నిరసనలు ఎక్కడి వరకు వెళ్తాయో అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు అనవసరంగా తేనె తట్టుని కదిపామా అనే అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో వ్యక్తమవుతుంది